రోజుకు రెండు సార్లు సబ్బులు పెట్టి కడుక్కోవాలి, మూత్రలకు ఎప్పుడు కూడా ఏదో ఒక గుడ్డ అడ్డం పెట్టుకునే మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడుతుంటే కూడా అడ్డం పెట్టుకునే వినాలి. కాబట్టి గోరువెచ్చగా నీళ్లు చేసుకొని అందుకే నిమ్మకాయ పిండుకొని తాగాలి, గొంతు సాఫ్ ఉండాలి. ఇంత రోజు ఇంత పసుపు మిరియాలు అదేవిధంగా అల్లం వేసుకొని మంచిగా సొంటి లెక్క వేసుకొని కషాయం లెక్క చేసుకొని తాగాలి, గొంతు సాఫ్ ఉండాలి. చల్లటి నీళ్ళు తాగనే తాగొద్దు అసలు. చల్లటి నీళ్ళు తాగితే తొందరగా సర్ది చేస్తుంది. సర్ది చేస్తే ఎక్కడైనా మనకు కరోనా అంటినైనా మనం కరోనా ఉన్నాయని ముట్టుకున్నామో లేదా మనకు వచ్చిందనుకో తొందరగా అది ఇక గుడ్లు పెట్టి పెరిగి పెద్దగా అవుతుంది. మన గొంతు సాపునదనుకో అది ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు తాగురు ఈరోజు. వచ్చాము బాగా చల్లటి నీళ్ళు తాగకండి, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోకర్రి. దగ్గు వచ్చిన దమ్ము వచ్చిన తుమ్ము వచ్చిన గొంతు నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్ని కలవండి. సరే మా వంతుగా ఏదో ఇప్పటికీ దాదాపు 200 ఊర్ల పైన మేమైతే 28 రోజుల నుంచి ఈరోజు వరకు 28 రోజులు రోజు ఊళ్ళలో అయితే తిరుగుతూనే ఉన్నాం. మొన్న కూడా ఎండి తిరిగినాం, ఆ రోజు కూరగాయలు సరిపోలేదు, ఇచ్చిపోదాం అనుకున్నాం పెద్ద ఊరు కదా అని. మరి ఇవాళ మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. అందరికి కూడా ఇంటికి యూత్ నాయకులు పిల్లలు అందరు కూడా పంచాలని, మీరు కూడా అందరూ మనకు సమాచారం సాయంత్రం అంతా మంచిగా చూస్తాను.